ఆడవాళ్ళకు పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటే అది ఏమైనా క్యాన్సర్ లక్షణమా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వల్ల మనకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది జరగచ్చు సో ఇది కామన్గా ఏంటంటే ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఆడవాళ్ళల్లో వస్తుందన్నమాట జనరల్గా ఎక్కువ ఎక్కువ ప్యాడ్స్ యూస్ చేయాల్సి రావడము మనుషులు బాగా వీక్ అయిపోవడము హిమోగ్లోబిన్ బాగా లో అయిపోవడం జరగచ్చు హలో నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీస్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆడవాళ్ళకు పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటే ఏమైనా క్యాన్సర్ లక్షణమా దీని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం సో జనరల్గా ఏంటంటే ఫార్టీ ఇయర్స్ పైబడిన ఆడవాళ్ళకి ఒకవేళ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువ ఎక్కువ అవుతుంది లైక్ రొటీన్గా అయ్యే త్రీ ఫోర్ డేస్ బ్లీడింగ్ కంటే కూడా ఫైవ్ టు టెన్ డేస్ బ్లీడింగ్ అట్లా ఎక్సెసివ్గా అవుతుంది అట్లా తొందర తొందరగా పీరియడ్ వస్తుంది లైక్ టెన్ డేస్కి ట్వంటీ డేస్కి పీరియడ్ వస్తుంది ఆ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతుంది అంటే దీన్ని నష్టతే చేయకూడదు ఎందుకంటే ఇది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు అనమాట కామన్గా ఇది ఏ క్యాన్సర్ వల్ల వస్తుంది అంటే గర్భసంచి క్యాన్సర్ వల్ల రావచ్చు అనమాట సో గర్భాశయ క్యాన్సర్ అనగా యూట్రైన్ క్యాన్సర్ దాన్ని మనం టెక్నికలీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వల్ల మనకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది జరగచ్చు సో ఇది కామన్గా ఏంటంటే ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఆడవాళ్ళలో వస్తుందన్నమాట యూజువల్గా పోస్ట్ మినోపోజల్ బ్లీడింగ్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ రావచ్చు బట్ కొన్ని యుట్రైన్ క్యాన్సర్స్ ఏంటంటే ప్రీ మెనోపాజల్ అంటే ఇంకా ఆడవాళ్ళకి మెనోపాజ్ రాకముందు కూడా ఎక్సెసివ్ బ్లీడింగ్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు సో ఈ ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఎక్కువ ఎక్కువ ప్యాడ్స్ యూస్ చేయాల్సి రావడము మనుషులు బాగా వీక్ అయిపోవడము హిమోగ్లోబిన్ బాగా లో అయిపోవడం జరగచ్చు సో వీటిలో ఏంటేంటంటే మనకి సార్కోమాస్ అని కార్సినోమాస్ అని ఉంటాయి యూజువల్గా వీటి వల్ల ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉండదు పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో అందరు ఆడవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అబ్నార్మల్గా ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతున్నా ఆర్ సైకిల్స్ రెగ్యులర్గా బాగా ఉంటున్నా కానీ ఇది గర్భసంచి క్యాన్సర్ అయ్యే లక్షణం ఉంది సో దీన్ని అశ్రద్ధ చేయకుండా గైనకాలజిస్ట్ దగ్గర కానీ ఆంకాలజిస్ట్ దగ్గర కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఈ గర్భసంచి క్యాన్సర్ని మనం ముందే కనుకొని అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ఎక్కువ శాతం క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ